సామాజిక వర్గాల సమన్యాయమే వైఎస్ఆర్ పార్టీ. గీత గెలుపుకు కృషి చేయాలి. తెలుగు సాహితీ సంస్కృతి అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న వంగ గీతకు నియోజకవర్గంలో ఉన్న కాపులంతా ఆలోచించి ఓటు వేయాలని, వలస వచ్చి వెళ్లిపోయే సినిమా నటులకు ఓటు వేసి వృధా చేసుకోరాదని తెలుగు సాహితీ సాంస్కృతిక అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి సమావేశంలో మాట్లాడారు. జనసేన తరఫున పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండరని, అటువంటి వ్యక్తికి ఓటు వేయటం వల్ల ఉపయోగం ఉండదని తెలిపారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పనిచేస్తూ రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో పాల్పంచుకున్న వంగా గీతను గెలిపించుకోవాలని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసే అవకాశం వైఎస్ఆర్ పార్టీకి ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. ఒక్క కాపు సామాజిక వర్గమే కాకుండా నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ గడప గడపకు ప్రజలందరి వద్దకు వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇప్పటి వరకు చేసిన సంక్షేమంతో పాటు రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి దిశగా పరిపాలన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వంగా గీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గండిపల్లి బాబీ, వైస్ చైర్పర్సన్ పచ్చిమల జ్యోతి, మాకినేడి శేషకుమారి, జడ్పీటీసీ పిట్ట వెంకట మాధురి, ఉలవల భూషణం కౌన్సిలర్ పి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా హైకోర్టు ఏమైనా కొట్టేసిందా? అర్థానికి రోగాలు చూపి బయట తెచ్చుకున్నాడు తప్ప, అలాగే ఇతరులాగానే ఇతర కొడుకును కూడా తయారు చేసుకున్నాడు దొంగలాగా. వాడికి ఏ విధమైనటువంటి వేరే స్కిల్స్ ఏమీ లేవు. అతనికి చదువులో కూరు, అదేవిధంగా డిగ్రీ వాడి తండ్రి ఉన్నాడు కనుక ఆయన ఏదో ఇచ్చాడు పట్టాలన్నీ కూడా, కానీ అతనికి ఏ విధమైన తెలివితేటలు లేదు. వాడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అతన్ని ముఖ్యమంత్రిగా చేయాలనే ఒక లక్ష్యంతో పని చేస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తిత్వం ఉన్నవాడు, పవన్ కళ్యాణ్ లాంటి ఒక పేరున్న వ్యక్తి ఈ విధంగా అతనికి బానిసలాగా బ్రతకటం ఏంటి అనేది ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఆ కుటుంబ శ్రేయోభిలాషులాగా నేను బాధపడుతూ ఉన్నాను. అతనంతటా అతను పార్టీని, జనసేన పార్టీని నిలబెట్టుకొని నిలబడి ఉంటే నిజంగానే రాష్ట్రంలో కాపులందరూ కూడా అతను వెనక్కి నిలబడేవాళ్ళు. కనీసం 30-40 సీట్లు అతను ఇండివిజువల్గా గెలుచుకుని ఉండేవాడు. కానీ అతను దురదృష్టం కొద్దీ అతని దారి వేరైపోయింది. అతను ఒక చెడ్డ మనిషిని నమ్మటం మొదలుపెట్టాడు. అందులో అతను చేసే అతని పరిపాలన ఒకప్పుడు ఈయనే విమర్శించాడు. అతని అవినీతిని గురించి రైతులకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించాడు. అలాంటి వ్యాయన మరి ఈరోజు అతను ఎలా ఒక్కసారిగా మంచివాడైపోయాడో, దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎక్కడా కూడా సమాధానం చెప్పలే. చంద్రబాబు నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, అతను లేక అతని కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి నిన్ను నమ్ముకున్నటువంటి కాపు జాతి, నిన్ను నమ్ముకున్నటువంటి యూత్, వీళ్ళందరినీ నువ్వు ఎందుకు ఒక అవమాన పాలు చేస్తున్నావు, ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నావు అని అనేక మంది అడిగినటువంటి ప్రశ్నలకు ఇంతవరకు కూడా మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి సమాధానం లేదు. వాళ్ళిద్దరు రిలేషన్ ఏంటనేది ఇప్పుడు కాకపోయినా ఇంకా కొద్ది రోజులకైనా బయటకు వస్తుంది ఏం జరిగిందనేది. చంద్రబాబు లాంటి వాడు ఎలాంటి నీచమైన రాజకీయానికైనా సిద్ధపడతాడు, అది అలా అతను పవన్ కళ్యాణ్ ఎట్లా ఇరికించుకున్నాడు అనేది కొద్ది రోజుల తర్వాత అయినా బయటపడుతుంది. అందువల్ల ఇక రాష్ట్ర పరిస్థితి చూద్దాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గతంలో జరిగినటువంటి స్కామ్లు కొన్ని వేల కోట్లు కాదు లక్షల కోట్లు దోపిడీ చేసినటువంటి వ్యక్తులు సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు, మీకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాను. మీరు ఉద్దానం వెళ్ళారు, ఉద్దానం వెళ్ళి కిడ్నీ బాధితుల కోసం మరి ఏదైనా చెయ్యాలని అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక లేఖ రాశారు. మీరు ఆ టైంలో ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఉద్దానం కోసం దూదు మంత్రంగా ఒక డాక్టర్ను పంపించాడు అందుకు.